రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలు భారీ వర్షాలు పడుతున్నాయి ఈదురుగాలులకు తోడు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ రేపు వడగండ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది శుక్ర శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వర్షానికి సంబంధించి పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు శివారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చింది వాతావరణ శాఖ దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి అవును అకాల వర్షాలు చెడగొట్టు వానలు కరెక్ట్గా పంటలు చేతికొచ్చే టైంకి ఈ వర్షాలు స్టార్ట్ అయితాయి ఎవ్రీ సీజన్లో రాష్ట్ర ఇయర్ కావచ్చు మాక్సిమం ఒకటి రెండు ఉన్న మిస్ అయ్యి కావచ్చు కానీ మాక్సిమం ఈ కరెక్ట్గా పంటలు చేతికొచ్చే టైంకు ఇంకొక ఈరోజు రేపు పంటలు కోద్దామన్న టైంకు ఈ వర్షాలు స్టార్ట్ అయితే దీంతో ముఖ్యంగా వరి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది మామిడికాయలు ఈదురుగాళ్లతో మామిడికాయలు రాలిపోతాయి తర్వాత ఈ క్రైసిస్ ముందు తెలుస్తుంది ధరలు ఎక్కువ అయిపోతాయి ఇప్పుడేమో తక్కువ అమ్ముతారు రాలిపోయిన మామిడికాయలు కానీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవసరం ఉంటుంది ఇప్పుడు చట్నీల కోసమో లేకపోతే మామిడికాయలు మామిడి పండ్లు ఇవన్నీ కూడా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది ఇక మిర్చి లాంటి పంటలు మొక్కజొన్న లాంటివి ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే మొత్తం పాడైపోయినాయి అయితే నిన్న మొన్న రంజాన్ రోజు ఫస్ట్ వర్షం పడ్డది రంజాన్ రోజు పడ్డ వర్షం కేవలం కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది కరీంనగర్ జిల్లాలో కొంత జనగాం జిల్లాలో కొంత పెద్దపల్లి జిల్లాలో కొంత ఇట్లా కొంత ఏరియాకు మాత్రమే పరిమితమైంది జస్ట్ వేల ఎకరాల పంటలు మాత్రమే లాస్ అయింది కానీ నిన్న సాయంత్రం పడ్డ వాన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పడ్డది అంత ఒకేలాగా పడ్డది పెద్ద వాన ఇది ఈ లాస్ట్ మార్చ్ పది మార్చ్ ఇరవై తారీఖు అప్పుడు వాన పడ్డది సీఎం కేసీఆర్ మూడు నాలుగు జిల్లాలు తిరిగినారు కరీంనగర్ పోయినారు ఖమ్మం పోయినారు అక్కడ పరిశీ పంటను పరిశీలించి ఎకరాకు పదివేల రూపాయలు ప్రకటించి వచ్చారు అక్కడ అప్పుడు పడ్డ వాన చాలా తక్కువ కానీ నిన్న సాయంత్రం పడ్డ నిన్న సాయంత్రం నాలుగు ఐదు గంటలకు మెల్లగా వాతావరణం చల్లబడ్డది ఆ తర్వాత స్టార్ట్ అయింది ఇక కంటిన్యూగా ఈరోజు తెల్లవారుజోన్ వరకు వాన పడ్డది రాత్రి తొమ్మిది పది వరకు అయితే పెద్ద వాన పడ్డది తర్వాత ముసురు మనం హైదరాబాదులో కూడా మొత్తం ముసురు ఉండే మార్నింగ్ అంతా కూడా ప్లస్ జిల్లాల్లో కూడా కరీంనగర్లో నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన వాన పొద్దుగాల దాకా కనిపించింది పొద్దు పొద్దుదాకా ముసురు ఉంది ఇటు పొద్దుగాలైతే సంగారెడ్డిలో పెద్ద వాహనం ఉండదని చెప్తున్నారు ఇట్లా ఎక్కడ చూసినా కూడా నిన్న సాయంత్రం నుంచి వచ్చిన వాహనం మొత్తం స్టేట్ వైడ్గా ఒక మోసార్లో ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా ఖచ్చితంగా వర్షం పడ్డది మనకు వాతావరణ శాఖ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు తెలంగాణ మొత్తం రెయిన్ఫాల్ ఉంది ఈ రోజు కూడా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు మూడు రోజుల పాటు కూడా కొన్ని జిల్లాలకైతే వార్నింగ్ కూడా ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఈ రాడార్ రిపోర్ట్ ఇది వాతావరణ శాఖ ఇచ్చిన రాడార్ రిపోర్ట్లో మనకు కనిపిస్తున్నది ఇక్కడ జన్గాం ఏరియాలో కొద్దిగా వాన కనబడుతుంది జనగాం చుట్టూ వాతా వాతావరణం చల్లబడింది ఆల్రెడీ అక్కడ వాన కనిపిస్తుంది ప్లస్ సంగారెడ్డి ఏరియాలో కొద్దిగా వాన కనబడుతుంది హైదరాబాద్ చుట్టూ కొద్దిగా వాన కనబడుతుంది ఇక మెయిన్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మనం చూసిన ఇదంతా కూడా ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే నిజామాబాద్ హెవీ రైన్ ఉందని చూపిస్తుంది ఈరోజు నిజామాబాద్ ప్లస్ దాని పక్కన ఉన్న నిర్మల్ ఈ రెండు జిల్లాలు బాగా హెవీ రెయిన్ మనకు కనిపిస్తుంది తర్వాత వాతావరణం అయితే ఇట్లా కనిపిస్తుంది ఇంకా మిగతా అంతా కూడా వాతావరణం చల్లగా ఉంటుంది ఒక మూసారి వర్షాలు పడతాయని ఈ ఈ థిక్ ఎల్లో ఉన్నదంతా కూడా మనకు ఈ ఈరోజు రైన్ఫాల్ ఉంటుంది తక్కువ రైన్ఫాల్ ఉంటుంది ముసురులాగా ఉండొచ్చు లేకపోతే ఒక మూసారి కొద్దిగా ఎక్కువ పెద్ద వర్షం పడవచ్చు ఈ కింద ఉన్న ఎల్లో కలర్ కంప్లీట్గా ఎల్లో కలర్ కనిపిస్తుంది అయితే వెరీ లైట్ కేవలం ముసురు వరకు మాత్రమే పరిమితం కావచ్చు నల్గొండ ఏరియా కావచ్చు తర్వాత ఖమ్మం తర్వాత కొత్తగూడెం ఇటు చూస్తే నాగర్ కర్నూలు ఇటు గద్వాల వనపర్తి ఈ నగర్ ఈ మొత్తం దక్షిణ తెలంగాణ ఏరియా అంతా కూడా కేవలం లైట్ పడితే పడవచ్చు లేకపోతే లేదు అది కూడా కేవలం ముసురు వరకు మాత్రమే పరిమితం కావచ్చు కానీ ఇక్కడ నార్త్ తెలంగాణకు పోతే మాత్రం హెవీ రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా హెవీ రేంజ్ చూపిస్తుంది సాయంత్రం కూడా చాలా పెద్ద వాన వానవడ సిరిసిల్ల జిల్లాల చాలా పంట కూడా జరిగింది అక్కడ ఇట్లా మొత్తం ఉత్తర తెలంగాణ ఉత్తర తెలంగాణ అంతా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి సాయంత్రమే పడ్డది మళ్ళీ ఈ రోజు కూడా వాతావరణ శాఖ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే ఈరోజు కూడా ఉత్తర తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు రేపు కూడా పెద్ద పెద్ద వాన ఉన్నట్టుగా చూపిస్తున్నది ఈ వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మనం హెవీ రెయిన్ఫాల్ ఉంటుందంట ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ జగిత్యాల జిల్లాలో ఈరోజు సాయంత్రం నుంచి ఒక పెద్ద వాన పడే అవకాశం ఉందని చూపిస్తున్నది సేమ్ కామారెడ్డిలో కూడా హెవీ రెయిన్ఫాల్ ఇక్కడ ఉండొచ్చు అని ఒక ఇస్టమేషన్ ఉంది కరీంనగర్ ఏరియాలో కరీంనగర్ జిల్లాలో కూడా అట్లే ఉండొచ్చు ప్లస్ కుమరం భీమ్ సేమ్ మంచిర్యాల్ తర్వాత మెదక్ ఈ ఈ తర్వాత నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్లస్ సంగారెడ్డి ప్లస్ వికారాబాద్లో కూడా పెద్ద వర్షం పడే అవకాశం కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం నుంచి రేపు రేపు మార్నింగ్ రేపు ఈ టైం వరకు కూడా ఈ ఫాల్ ఒక వార్నింగ్ అయితే వాతావరణ శాఖ ఇచ్చింది ఇక పాటు మనం చూడవచ్చు నిన్న సాయంత్రం కూడా వాన ఎక్కడెక్కడ ఎంత పడ్డదనే రిపోర్ట్ కూడా ఒకటి వాళ్ళ వెబ్సైట్లో పెట్టినరు ఎక్కువ వాన పడ్డది భద్రాచలంలో పడ్డది తర్వాత హకీంపేట్లో పడ్డది ఇక్కడ హైదరాబాద్ పక్కన హకీంపేటలో పడ్డది భద్రాచలంలో ఎక్కువ పడ్డది ఆ తర్వాత వర్షపాతం అంతా కూడా మనకు హన్మకొండ తర్వాత హైదరాబాదు ఆ ఏరియాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ప్లస్ సిరిసిల్లా ఏరియాలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదైనట్టుగా మనం కనబడుతుంది ఇక మొత్తం కూడా ఈరోజు ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దగ్గర దగ్గర కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల జిల్లా ములుగు మహబూబాదు వరంగల్ హన్మకొండ సిద్దిపేట రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు ఉండే అవకాశం ఉందని చెప్తుంది దాదాపు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు వీళ్ళు హెవీ ఫాల్ ఉంది కాబట్టి దాదాపు వారం రోజుల నుంచి హెవీ రైన్ఫాల్ ఉంది కాబట్టి గంట గంటకు వాతావరణ శాఖ వాళ్ళ ఎండి వెబ్సైట్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు తేలికపాటి మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది వడగండ్ల వాన ఎక్కువ ఇది ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఈ ఈ వడగండ్ల వానలు ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ మంత్ నుంచి మనకు మార్చి ఇరవై తేదీన పెద్ద వడగంల వాన ఉంటుంది ఈ వడగన్ల వానతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది మామూలుగా సీఎం కేసీఆర్ అప్పుడు మార్చి ఇరవై రెండుకు పోయినాకుంటే ఆ ఆ టైంలో చాలా తక్కువ పండుగ జరిగింది కొద్ది ఏరియాలో మాత్రమే జరిగింది అప్పుడు జరిగిన దాంట్లో కరీంనగర్ ఏరియా తర్వాత అటు ఖమ్మము ఇటు వరంగల్ కొద్ది ఏరియా మాత్రమే పండుగ జరిగింది అప్పుడు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల పండు జరిగిందని ఒక ప్రాథమిక అంచనా కూడా ప్రభుత్వం వేసింది కానీ నిన్న సాయంత్రం ఆ తర్వాత వచ్చిన వానలు చాలా చాలా డ్యామేజ్ చేసినాయి చాలా పంటలు చాలా రకాల పంటలు డ్యామేజ్ చేసినాయి ఓన్లీ పొలంలో క్రాప్ మీద ఉన్న పంటలే కాదు పొలాలు ఉన్న పంటలే కాకుండా కళ్ళాలు ఉన్న పంటలు తడిచినాయి తర్వాత రోడ్ల మీద ఆరేసుకున్న వడ్లు అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి ప్లస్ కొనుగోలు సెంటర్ల అమ్మకానికి తీసుకొచ్చిన పంటలన్నీ కూడా మొత్తం నష్టపోయినాయి మొత్తంగా రైతులు తీవ్రంగా ఉత్తర తెలంగాణ రైతులంతా కూడా చాలా వరకు నష్టపోయినారు ఎక్కువగా నష్టపోయింది వరి పంట వరి పంట నష్టపోయినరు తర్వాత మొక్కలు వీళ్ళు కూడా బాగా నష్టపోయినరు తర్వాత పత్తి లాంటి పంటలు కూడా నష్టపోయినాయి ఇప్పటికైతే నష్టపరిహారం ప్రభుత్వం పదివేల రూపాయలు ప్రకటించింది లాస్ట్ మంత్ కానీ ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలేదు మరి నిన్న మొన్న ఈ శనివారం నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు హెవీ రేంతో బాగా లాస్ అయిన వాళ్ళ నష్టపరిహారం ఉంటుందా ఉండదా ఈ పంటలు వంగిపోయిన వాళ్ళు పంటలు మీద ఉన్న రాలిపోయిన గింజలు అక్కడ పదివేల రూపాయల స్కీమ్ ప్రకటన అది అమ్మలో ఉందా ఇప్పుడు నిన్నమున్న కురిసిన వర్షాలకు పాడైన పంటలకు కూడా అది వర్తిస్తుందా లేదనేది ప్రభుత్వం ఇప్పటిదాకా క్లారిటీ చేయలేదు సేమ్ రోడ్ల మీద కొట్టుకుపోయిన వడ్లు తర్వాత ఈ కొనుగోలు సెంటర్ల ప్లస్ కళాలులా చాలా వడ్లు కొట్టుకుపోయినాయి వడ్లు తడిచిపోయినాయి అవంతా కూడా క్వాలిటీ తగ్గిపోతుంది ఇప్పుడు కొనుగోలు సెంటర్లకు పోతే వాళ్ళు క్వాలిటీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని చేస్తారు అసలు ఆ ఏ గ్రేడ్ బి గ్రేడ్ కానీ చాలా రేటు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ పంటలు కుంటదా కొన్నదా ప్రభుత్వం ఇప్పటిదాకా అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ హెవీ రేంజ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడైతే దాదాపు ఒక అరగంట నుంచి వర్షం తగ్గింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా వర్షం లేదు ఇప్పుడు కాకపోతే వాతావరణం మాత్రం మబ్బులేసింది ఎప్పుడు ఏమైతుందో తెలుస్తలేదు పిడుగులు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కొన్ని జిల్లాలు నిజామాబాద్ నిర్మల్ ఏరియాలో ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ఈరోజు సాయంత్రం నుంచి హెవీ రెయిన్స్ నిన్న కూర్చిన వాన కన్నా వాన పడుతుందని వాతావరణ శాఖ చెప్తుంది బహుశా అది కూడా ఉత్తర తెలంగాణ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కరీంనగర్ తర్వాత నిజామాబాదు నిర్మలు ఈ ఏరియా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే కనిపిస్తుంది జనగామ ఏరియా కూడా బాగా రైన్ ఎఫెక్ట్ బాగా ఉండే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా ఇట్లాంటి రెయిన్స్ బాగా ఉండే అవకాశం ఉంది ఈ వానలు ఇంకొక మూడు నాలుగు రోజులు ఉంటాయి అనుశ్రీ ఉమాశ్రీ ఎందుకంటే ఇప్పుడున్న ఈ కుమ్లో నింబస్సు మేఘాల వల్ల వర్షం పడుతుందా లేకపోతే ఇంకేమన్నా కారణం ఉందా అనేది వాతావరణ శాఖ చెప్పలే కానీ వర్షాలు అయితే ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా పడతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత కూడా వర్షాలు ఉన్నాయి తెలంగాణ హైదరాబాద్ చుట్టూ తర్వాత ఎక్కువగా ఉత్తర తెలంగాణ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ముశ్రీ రైట్ థ్యాంక్ యూ శివారెడ్డి